హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్. ఈ వీడియో వచ్చేసి మనకి మొదటి శ్రావణ శుక్రవారంకి ముందు రోజు అంటే థర్స్డే రోజు నేను శుక్రవారంకి పూజ కోసం ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను, నా ప్రిపరేషన్స్ అన్నీ ఎలా ఉన్నాయనేసి నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అంటే శ్రావణ మాసంలో మనకి ఉన్న 4 శుక్రవారాలు లేదంటే 5 ఎన్నైనా అవ్వచ్చు, ప్రతి శుక్రవారం మనం చాలా విశేషంగా జరుపుకుంటాం కదండి మన శక్తి కొద్దీ. సో ఇంకా ఆ రోజు అందుకనే నేను మా బాబు కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత బయటకు వెళ్ళి కొన్ని కావాల్సినవి పువ్వులు అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేశాను. అంటే మార్నింగ్ పెట్టిన దీపాలు వెలుగుతూనే ఉంటాయి, మళ్ళీ కొద్దిగా నూనె అలా వడ్డిచ్చేసి మళ్ళీ కడ్డీలు అవంతా వెలిగించేసి కొంచెం బాగా ధూపం ఇచ్చేసినాం అనుకోండి, పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. మామూలుగా మార్నింగ్ టైంలో కొంచెం ఎక్కువ టైం పడుతుంది, ఈవినింగ్ టైంలో ఎటు దీపాలు వెలుగుతుంటాయి కాబట్టి సింపుల్గా పూజ చేసుకునేస్తే సరిపోతుంది. ఇంకా సాయంత్రం ఇంటికి రాగానే అదే మా బాబు కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్ అంతా తీసి పెట్టేసి వాడికి బ్రెడ్ అది కొంచెం అట్లా గీలో అట్లా రోస్ట్ ఇచ్చేసి వాడు తిన్న తర్వాత మళ్ళీ బయట వెళ్ళామన్నమాట. ఇంకా ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం నేను కొద్దిగా గురుగాకు అనే ఐడియా ఉండే ఉంటుంది కదండి, గురుగాకు పుల్లకూర రసము అన్నం చేస్తున్నాను. ఇంకా ఆ కర్రీ వద్దంట మా వాడికి, ఆలు ఫ్రై చేసి చపాతీ చేయమన్నాడు. ఆ పుల్లకూరలోకి చపాతీ కూడా బాగుంటుంది కానీ ఆ కూర వద్దనేసాడు వాడు. ఇంకా సరే అనేసి ఇంకొద్దిగా ఆలు అలా ఉడకబెట్టాను, చపాతీ పిండి తడిపేశాను. ఇంకా బయటకు వెళ్ళున్నాం కదా, ఆనియన్స్ టమోటాలు పచ్చిమిర్చి చాలా అయిపోయినాయి, పువ్వులు రేపు పూజకి ఏమేమి కావాలో అన్నీ తీసుకొని వచ్చామన్నమాట. అలానే కొన్ని ఏదో ఏమంటారు కర్చీఫ్స్ అవి ఇవి కావాల్సి ఉన్నాయి, అక్కడ కూడా షాప్కి కూడా వెళ్ళి అవన్నీ తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా మొత్తం అన్నీ క్లీన్ చేసి అక్కడక్కడ సర్దేశాము. పచ్చిమిరపకాయలు మనం అలానే పెట్టేసేడు కంటే కూడా తొట్టిమలంతా విడిపించేసి ఇలా ఒక మంచి బాక్స్లోనో లేదంటే ఒక కవర్, అంటే ఇది మామూలుగా మనం యూజ్ చేస్తాం ఆ కవర్ కాదండి, ఇది కొద్దిగా బాగానే ఉంటుంది. సో అందులో వేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నంటే మనం యూజ్ చేసుకునేటప్పుడు మనకు బాగుంటుంది అన్నమాట. పిండి కూడా తడిపి పెట్టేశాను, సాయంత్రమే తడిపేశాను అన్నమాట. అంటే రైస్ కొద్దిగా ఉంది, నాకు 2, మా వారికి 2, మా బాబుకు 2, అంతే 6 చపాతీలు సరిపోతుంది. కొద్దిగా తడిపాను పిండి, మళ్ళీ తడిపి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా పిండి ఉంది కదా చపాతీ చేసుకునే ఎందుకని ఎంత అవసరం అంతే తడుపుతాను. ఇంకా మార్నింగ్ నుంచి అసలు ఈరోజు గిన్నెలు అన్ని బోలిచ్చలేదు అలానే ఉండిపోయాయి మార్నింగ్ నుంచి. ఇంకా అదే ఇంకా రేపు ఫ్రైడే కోసం అనేసి ఇల్లంతా మేడ్ వచ్చింది, ఇల్లంతా కడిగిపించడము, ఇంకా కొన్ని పనులన్నీ పెండింగ్ ఉంటే ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవడము, మిది మీద అంతా క్లీన్ చేయించడం ఇదే సరిపోయింది అన్నమాట. అందుకని గిన్నెలు ఇంకా అలానే ఉన్నాయి, ఇంక అవి కూడా అంతా ఇంకా బోల్డిచ్చేసి ఇంకా బయట అంతా కూడా కొంచెం ముగ్గులు అవి వేయాలి అలికేసి ఇంకా వర్షం పడుతుంది కదా చూసుకొని అలుకుదామని ఇంకా అలా పెట్టామన్నమాట. మార్నింగ్ అలకలేదు. ఇంకా ఇందాక చెప్పాను కదా కొన్ని కర్చీఫ్స్ నాప్కిన్స్ చిన్న చిన్నవి అయిపోయినాయి, లేవండి చాలా రోజులు తీసుకొద్దాం అనుకుంటున్నాను కర్చీఫ్లు అయితే, ఇంకా సరే ఈరోజు ఎట్టి వెళ్ళాం కదా అనేసి షాప్కి వెళ్ళి కర్చీఫ్లు తర్వాత నాప్కిన్స్ అవన్నీ తీసుకొచ్చాను. కర్చీఫ్లో కూడా రామరాజు వచ్చాయంట నాకు తెలీదు, 3 సెట్ ఆఫ్ 3 అన్నమాట. దాని మీద 190 రూపీస్ ఉంది కానీ బట్ డిస్కౌంట్ పోయి ఎంతనో వచ్చిందంటే నేను ఇంకా దీంతో బట్టి నాప్కిన్స్ అవి కూడా తీసుకున్నాను మొత్తం కలిపేశారు బిల్లు. బట్ కానీ బాగున్నాయి కర్చీఫ్లు, బాగా పెద్దగా ఉన్నాయి. మామూలుగా మనకి కొత్తవి క్లాత్స్ అనుకోండి కొంచెం ఏమంటారు స్టిఫ్గా ఉంటాయి కదా, అలా ఏం లేకుండా స్మూత్గా ఉందన్నమాట. కొంచెం సైజు కూడా పెద్దగానే ఉన్నాయి, ఇంక అందుకని ఒక 2 బాక్సెస్ తీసుకొని నాప్కిన్స్ తీసుకొని తర్వాత ఇంక ఇంటికి వచ్చేసామంటే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకొక్క పని చేస్తున్నాను. ఆలు ఉడకబెట్టేశాను, చపాతీ అంతే. కాకపోతే ఇంక బయట అలికి ముగ్గులు వేయాలండి, అంటే మార్నింగే అలికేసి నింటుంది మామిడి, కాకపోతే సాయంత్రం వేసరికి వర్షం పడుతుంది కదా చూసి మళ్ళీ ఇంకా అలుక్కుంటాంలే నువ్వేం అలకద్దులే అని చెప్పాను నేను. ఇంక అందుకని మార్నింగ్ తను అలకలేదు. ఇంక అలానే మనకి మన ఇంటికి అటువైపున ఇప్పుడు మన ఇంటికి ఎదురుగా ఇల్లు ఉంటుంది, దీనికి బ్యాక్ సైడ్ ఒక 2 ఇల్లులు అయితే సేల్ అయ్యాయండి ఈ మధ్యలో రీసెంట్గానే. వాళ్ళది ఒక హౌస్ వచ్చేసి గృహప్రవేశం అన్నమాట ఫస్ట్ ఫ్రైడే రోజు. సో ఇంక అందుకని వాళ్ళంతా బాగా అంతా డెకరేట్ చేసి చాలా బాగుంది కదా, వాళ్ళ లాస్ట్ వరకు అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి లాస్ట్ వరకు బాగా లైట్స్ అంతా వేసి ఇంకా మార్నింగ్ ఫంక్షన్ కాబట్టి వాళ్ళంతా సెట్ చేసుకుంటున్నారు. ఇక్కడైతే మేము అలికేసాగానే లైట్గా తుంపరది పడించు వాటర్ అంతా అలానే ఉంది, అవ్వాలి ఇంటి దగ్గర చిన్న ముగ్గది పెట్టేశాను. బట్ ఇంక ఇక్కడ కొంచెం తడిగా ఉంది, వేస్తే కూడా ముగ్గు అట్లే వాటర్లోకి వెళ్ళి అసలు తెల్లగా ఉండనే ఉండదు, అందుకని నిదానంగా వేద్దాంలే అని ఇంట్లో అయితే పని చేసుకుంటాను. ఇదేదో ముగ్గు బాగుందని చిన్నదే కొంచెం కలర్స్ వేయడానికి బాగుంటుందని వేశాను. కలర్స్ అయితే వాళ్ళు వద్దని వేశారు అవ్వ వాళ్ళు, కలర్స్ ఏం వద్దులే జస్ట్ ముగ్గేసేయమ్మా అనిందామే. ఇంకా నాకు కూడా ఇంట్లో కొద్దిగా పని ఉన్నింది అందుకని నైట్ కొంచెం అంతా అయిన తర్వాత కొద్ది ఇంట్లో వర్క్స్ అన్నీ అయిన తర్వాత ఇక్కడ ముగ్గేసాను అన్నమాట చిన్న ముగ్గేసి. ఇంకా మనం నేను ఒకసారి వీడియోలో చూపించాను కదా
కలర్స్ అవి తెచ్చుకొని నేను ఇట్లా ఫ్రైడేస్కి అనేది అకేషన్ డేలో వేస్తే బాగుంటుందని చిన్న ముగ్గైన కూడా కలర్స్ వేస్తే చాలా బాగుందన్నమాట. అప్పటికి ఇంకొక చినుకు రాలుతూనే ఉంది, నాకు అసలు డౌట్ అన్నమాట ఇది పొద్దున్నే వరకు ఉంటుందా ఈ ముగ్గు, ఇంత కష్టపడి అలికాము. మన ముగ్గు అయితే ఉంటే ఉంది, పాపం వాళ్ళ ఫంక్షన్ వేరే కదండి. ఇట్లా ఫంక్షన్స్ అప్పుడు వర్షం కనబడితే చిత్తడి చిత్తడి అయిపోతుంది, అసలు అసలు చేయలేమన్నమాట ఫంక్షన్స్. నేను అదే అనుకున్నాను, పాపం వాళ్ళ ఫంక్షన్ అయ్యేంతవరకన్నా వర్షం పడుకొని ఉంటే బాగుంటుంది అని. వర్షం అదే సౌండ్ రావడం నేను బయటకు వచ్చి చూడడం అన్నమాట, ఎక్కడ ముగ్గు వెళ్ళిపోతుంది ఎక్కడ ముగ్గు వెళ్ళిపోతుందో అని. మళ్ళీ ముగ్గు వేసి ఇంట్లోకి వచ్చేసిన తర్వాత ఇంకా ఆలు అది ఉడకబెట్టేసిన్నాను కదా, దాన్ని ఇంకా ఫ్రై చేసి చపాతి చేసేయాలి. అలానే కిచెన్ మొత్తం అంతా క్లీన్ చేసేయాలి, కడగాల్సిన గిన్నెలన్నీ టబ్కి వేసి బయట పెట్టేసి ఇంకొన్ని బట్టలు అవి ఉన్నాయండి అవి మడతలు పెట్టేయాలి. తర్వాత రేపు మార్నింగ్ పూజకి ఏమేమి కావాలో అంతా రెడీ చేసి పెట్టేస్తే సరిపోతుంది అన్నమాట. అందుకని ఇంకొకటి మా బాబుతో మాట్లాడితే చేస్తాను అన్నమాట. మా వాడు వచ్చేసి నా కిచెన్లో చాలా హెల్ప్ చేస్తాడండి, అంటే కిచెన్లోనే అని కాదు ఏం పని అయినా కూడా అబ్బాయి కదా చేయకూడదు అలా ఏం ఉండదన్నమాట. ప్రతి పనిలో కూడా నాకు బాగా ఫుల్ సపోర్ట్ చేస్తాడనమాట. ఇట్లా ఏదైనా పండగలు వచ్చినా నాకు ఎక్కువ పని ఉన్నా కిచెన్లో వర్క్ ఉన్నా మార్నింగ్ టైమ్స్లో మనకు దేవుడి దగ్గర ఏదైనా పని ఉన్నా బయటకు వెళ్ళి ఏదైనా తెచ్చే పని ఉన్నా అది ఇది లేదన్నమాట, ప్రతి పని చేస్తాడు. ఇది అమ్మాయి పని కదా ఇది అబ్బాయి పని కదా అలా ఏం ఉండదు మా ఇంట్లో. నిజం చెప్పాలంటే మా పాప కన్నా మా బాబు ఎక్కువ పనులన్నీ షేర్ చేసుకుంటాడన్నమాట. ఇక్కడ నేను ఆలు వలుస్తుంటే నేను ఆనియన్స్ అంతా కట్ చేస్తానమ్మా, మళ్ళీ దానికి ఆలు ఫ్రై చేసి చపాతి చేస్తాను. మళ్ళీ బయట నీకు ఎటు చాలా పని ఉంది కదా, ఇంకా ముగ్గులు నేను ముగ్గు వేసానప్పటికీ కాకపోతే ఇంకా కొన్ని పనులు ఉన్నాయన్నమాట. కానీ వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు అన్నమాట. మా పిల్లలు ఇద్దరికి ఒక అలవాటు ఉంటుంది, మామూలుగా చిన్నప్పటి నుంచి ఏమంటే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ రోజు క్లాస్లో ఏమేమి జరిగింటాయో ఫస్ట్ పీరియడ్ నుంచి ఈవినింగ్ వాళ్ళ ఇంటికి వచ్చేంతవరకు ఏమేమి జరిగింటాయో ప్రతిదీ చెప్తారన్నమాట. చిన్నప్పటి నుంచి అదే అలవాటు మా పాపకి మా బాబుకి, ఇప్పుడు అదే అలవాటు అన్నమాట. మా పాప కూడా కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత పడుకునేటప్పుడైనా కూడా మొత్తం అన్నీ మన చెవు తనకి ఇచ్చేస్తే మన అన్నీ చెప్పేస్తుంది అన్నమాట, మనం వింటున్నామా లేదా అదేం ఉండదు. మా వాడికి అదే అలవాటు అన్నమాట, ఇంకా అదే చెప్తాను కాలేజీలో ఈరోజు అలా జరిగింది అలా జరిగింది అని ఒక్కొక్క విషయం వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు అంటే పెద్ద పిల్లలు కదండి ఏంటన్నా జరుగుతుంటే కదా అవన్నీ చెప్పడము అంత ఓహో అని నేను ఇంట్రెస్ట్గా వింటూ అలా మా పని చేస్తున్నామన్నమాట. ఇక్కడ ఇక్కడైతే ఆలు ఫ్రై అయిపోయింది, మా మాటల్లోనే ఆలు ఫ్రై అయిపోయింది. ఇంక ఇదే నాకైతే ఈ మేమైతే ఆలు అన్నంలేండి ఉల్లగడ్డ అంటాము. నాకు ఈ తాలింపు అంటే ఎంత ఇష్టం, పల్లెం అంటాం అన్నమాట మేము దీన్ని, ఉల్లగడ్డ పల్లెం అంటాము. ఎంత ఇష్టమో నాకు అసలు ఈ ఫ్రై అయితే ఆలు ఫ్రై అంటే. కాకపోతే ఇప్పుడు వీటిలో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయేమో, అంటే మనం మామూలుగా చిప్స్కి యూజ్ చేస్తాం కదా అది సపరేట్ అంట, మనం కర్రీస్కి యూజ్ చేసేది సపరేట్ అంట. ఇప్పుడు నేను ఇక్కడ కుక్ చేస్తున్నాను చూడండి, ఇది వచ్చేసి చిప్స్కి యూజ్ చేసేది, తీయగుంటుంది మనకు గంజిలాగా అయిపోతుంది, ఒక ఓన్లీ టూ విజిల్స్ పెడితే కూడా గంజిలాగా అయిపోతుంది. మనం వాళ్ళని అడిగామనుకోండి దాన్ని ఎలా అంటే వాటికి మధ్య తేడా ఏంటో నాకు తెలియదు, కానీ ఒకసారి వెళ్ళినప్పుడు అది అంటారు, ఒకసారి అమ్మేవాళ్ళు ఇది అంటారు. అసలు రేర్గా దొరుకుతున్నాయి ఇప్పుడు మనం కర్రీకి వాడేటివి, ఎప్పుడు ఇవే దొరుకుతాయి అన్నమాట. ఇవి తీసుకురావడం గంజి గంజిగా ఉంటాయి, మనకు మామూలుగా స్వీట్ పొటాటో ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట. ఎంత ఆనియన్స్ వేసినా ఎంత పచ్చిమిర్చి వేసినా కూడా ఆ టేస్టే రాదు, అసలు ఆలు ఫ్రై తిన్నా మన సాటిస్ఫాక్షనే ఉండదు. ఇంకా చేసిన తర్వాత నాకు అర్థమైపోయింది ఇది మళ్ళీ అలానే ఉందనేసి ఇంక చేసి పక్కన పెట్టేసి ఇక్కడ చపాతీలు నేను కొద్దిసేపు రుద్దిచ్చాను. మా బాబు కాల్చాడు, తర్వాత ఇంకా అన్నీ అయిపోయినాయి రుద్దడము, నేను కాల్చేస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పాను. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని పనులు ఉన్నాయి కదా, ఆ పనులన్నీ చూసుకో అన్నమాట. ఈ చపాతి తినడానికి బాగానే ఉంటుంది కానీ చేయడం మహా పెద్ద పని. నాకైతే ఈ చపాతి తినడం ఇష్టమే కానీ అది డే టైం అవ్వని నైట్ టైం అవ్వని కొన్ని వంటలు చేయడానికి నాకు అస్సలు ఇష్టం ఉండదండి, దాంట్లో చపాతి ఒకటి అన్నమాట. బట్ తినడం చాలా ఇష్టము, పిండి తడి పెట్టాలా ఒక హాఫ్ అన్ అవర్ ముందరే, మళ్ళీ దాన్ని ఏమంటారు మర్చుకోవాలా రుద్దల్లా కాల్చల్లా, అది తినేటప్పుడు వేడివేడిగా చేసేయాలా. దీన్ని చేసి హాట్ ప్యాక్లు వేసామనుకోండి అది వాటర్ అంతా వచ్చేసి ఒకలాగా అయిపోతుంది, పోన్ చేసి పెట్టామనుకోండి చల్లగా అయిన తర్వాత తినబుద్ది కాదు, చాలా పెద్ద పని అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు ఆరు చపాతీలే కదా, మా ఆయనకు రెండు నాకు రెండు మా బాబుకి రెండు, ఇంకా కొద్దిగా రైస్ ఉంటుంది, రైస్ రసం తినేస్తారనమాట. అందుకని కొద్దిగా ఓపిక తెచ్చుకొని కొంచెం సాయంత్రమే పిండి తడిపి పెట్టేస్తానమాట, ఎందుకంటే పిండి తడిపేసామంటే చేసేస్తాం కదా అనేసి అలా అయిపోతుంది అనమాట. సరే ఇంక ఇక్కడ చపాతి అయిపోయింది ఆలు ఫ్రై అయిపోయింది. ఈ పని చేస్తూనే నేను మొత్తం ఇంకా షింక్లో ఉన్న సామాన్లన్నీ టబ్కేసి బయట పెట్టేశాను, కిచెన్ అంతా కూడా క్లీన్ చేశాను. బయట నుంచి తెచ్చిన్నాం కదా వెజిటేబుల్స్ అంతా, టమోటాలు ఆనియన్స్ అవి ఇవి అంతా అన్ని మొత్తం క్లీన్ చేసి ఎక్కడొక్కడ సర్దేశాను. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన ఫ్రిడ్జ్లో పెట్టేశాను, టబ్లో వేయాల్సిన టబ్లో వేసాను, కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంట్లో ఈ పని చేస్తూనే బట్టలు కూడా కొన్ని ఉంటే అంత ఫోల్డ్ చేసి పక్కన పెట్టేశాను.
ఇక్కడ మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత కొన్ని బట్టలు మిది మింది ఉన్నాయి, అవి ఆరలేదని అలానే పెట్టేస్తాను. ఈవినింగ్ మళ్ళీ గుర్తొచ్చింది అనమాట మేము తిన్న తర్వాత. సరే నేను మిదిపైకి వచ్చాను. మిదిపైన కూడా వీళ్ళు బాగా డెకరేట్ చేశారు. ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా ఇది ఎదురుగా ఉన్నది అవ్వ వాళ్ళ ఇల్లు. దాని వైపున రెండు హౌసెస్ ఉన్నాయి, రెండు అమ్మేశారండి. సో ఫస్ట్ హౌస్ వాళ్ళది గృహప్రవేశం అనమాట, అటుపక్క వాళ్ళది ఇంకా ఎప్పుడో మరి తెలియదు. కానీ రెండు ఇల్లు ఉన్నాయి. అసలు లోపల నేను చూసాను ఆ రెండిళ్ళు మొత్తం కబోర్డ్ వరకు అసలు చాలా అంటే చాలా బాగుంటాయి ఇండ్లు. మనల్ని కూడా పిలిచేసి వెళ్ళారు వాళ్ళు ఈవినింగ్ వచ్చి, రేపు ఫంక్షన్కి మార్నింగ్ రావాలని చెప్పేసి వెళ్ళారు. మనం కూడా వెళ్ళాల్సి ఉంటుంది ఫంక్షన్కి. సో ఇంక మిది మీకు ఎలా అని వచ్చాం కదా బట్టల కోసం అనేసి అక్కడ కూడా కొద్దిగా అలా షూట్ చేశాను. మీకు ఇక్కడ నుంచి చూపిస్తే ఒక ఐడియా ఉంటుందని. ఇక్కడ డిన్నర్ అయిపోయింది, కిచెన్లో వర్క్ అంతా అయిపోయింది, బట్టలంతా ఫోల్డ్ చేసి ఎక్కడొక్కడ పెట్టేశాను, బయట చేయాల్సిన పనులన్నీ చేసాను. ఇంకా అలానే బయటకు వెళ్ళామని చెప్పాను కదండి, ఇది కూడా ఒక పని అన్నమాట. నా దగ్గర అమ్మవారిది లక్ష్మీదేవిది రూప్ ఉంటారు కదా, అంటే మనం ఫేస్ ఉంటుంది కదా అమ్మవారిది, అది ఉందన్నమాట వెండిది. నేను చాలా వీడియోస్లో షేర్ చేశాను, మామూలుగా రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా నేను అమ్మవారిది ఫేస్ పెట్టి చేశాను. అంతకుముందు కూడా వరలక్ష్మి వ్రతంకి అమ్మవారిది ఫేస్ పెట్టి నేను వరలక్ష్మి వ్రతం చేసేదాన్ని. లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు ఏమైందంటే, నేను లాస్ట్ ఇయర్ కూడా వీడియోస్ షేర్ చేశాను మీతో, అంటే అది నేను మామూలుగా రూపేర్ ఉంటుంది కదా మన దగ్గర లిక్విడ్, దాన్ని వేసి క్లీన్ చేశానన్నమాట. అది వేసి క్లీన్ చేసినందుకు ఎందుకో మరి తెలియదు కానీ ఒకలాగా మచ్చలు మచ్చలుగా అయిపోయింది అన్నమాట ఫేస్ మొత్తము. అంటే తెలుస్తుంది, చూడంగానే తెలుస్తుంది. సరే అనేసి నేను అట్లే పెట్టాను. పెట్టి నేను మామూలుగా పూజ అయిన తర్వాత స్టేటస్లో పెట్టిన్నాను ఫొటోస్. పెడితే ఇంకా వేరే అక్క వాళ్ళు అలానే మా ఇంట్లో అమ్మ వాళ్ళందరూ కూడా ఏదో అమ్మవారి ఫేస్ కొంచెం డిఫరెంట్గా ఉంది, రౌద్రంగా ఉంది, మచ్చలు మచ్చలు తెలుస్తుంది అని చెప్పారనమాట. ఓహో అంటే నాకే కదా అందరికి కూడా తెలుస్తుంది అనేసి ఇంక మళ్ళీ నేను పెట్టలేదు. మళ్ళీ అక్క ఎవరైతే నాకు చెప్పారో అక్క చెప్పారనమాట, మామూలుగా నేను కూడా అలా అవుతుంది ఇలా అండి మా ఇంట్లో, మనము షైనింగ్ పెట్టి ఇచ్చొచ్చు, మామూలుగా షాప్స్లో ఇస్తే మనం వెండి అంత సిల్వర్కి అంత మనకు షైనింగ్ పెట్టిస్తారు కదండి, మనం అది క్లీన్ చేసినా కూడా అది వెళ్ళదు, సో వాళ్ళకి ఇచ్చామంటే పట్టిస్తారని చెప్పింది. సరే నేను లాస్ట్ ఇయర్ నుంచి ఇంక కలిసం పెడుతున్నాను కానీ, బట్ ఈ అమ్మవారి ఫేస్ని అంత ఏం పెట్టకుండా జస్ట్ ఓన్లీ కలిసం పెట్టుకుంటున్నాను. ఇది అలా ఎత్తిపెట్టేసాను బీరువాలు. ఇప్పుడు ఎలానో మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, ఇంక ఇప్పుడు యూస్ చేద్దామనేసి తీసుకెళ్తే వాళ్ళు షైనింగ్ పెట్టించారనమాట. ఈ అమ్మవారిది ఫేస్ వచ్చేసి 95 grams ఉంటుందండి, దగ్గర దగ్గర 100 grams అనుకుంటాను. బాగుంటుంది, కాకపోతే అదే ఇలా అయిందని ఇచ్చామన్నమాట. వాళ్ళు బాగా నీట్గా చేసి ఇచ్చారు. దీనికి వచ్చేసి ఒక 120 rupees ఏమి ఛార్జ్ చేశారంత మనకు షైనింగ్ పెట్టించడానికి. అలానే అమ్మవారి ఫేస్ ఇలా మాకు ప్లెయిన్ రాకుండా, ఇందాక మీరు చూసారు కదా మొత్తం అన్నీ వచ్చాయన్నమాట, ఏమంటారు బొట్టు, కమ్మలు, ముక్కుపుల్ల, తర్వాత ఇట్లా పైన అదే పాపిటికి మనం అలంకరిస్తాం కదా అలా, మళ్ళీ చైను, తర్వాత మాంగళ్యము, సూత్రాలు అన్నీ వచ్చాయన్నమాట. అంటే ఆ రోజు ప్లెయిన్ది ఉన్నింది, ఇది ఉన్నింది, అదని చెప్పాడు. రెండు ఏదైనా సేమ్ కాస్టే, వీటికైతే ఏమి ఛార్జ్ చేయమన్నారు. ఇంకా ఆ రోజు అమ్మ కూడా ఉండింది అన్నమాట నాతో బట్టి, ఇవే తీసుకుందాము బాగుంటుంది, మళ్ళీ మనం ఏమి అలంకరించే పనులు, జస్ట్ పసుపు కుంకం పెట్టుకుంటే సరిపోతుందని మేము మొత్తం ఇట్లా ఆర్నమెంట్స్ అంతా ఉండేది తీసుకున్నాము. ఈ ఆర్నమెంట్స్ అంతా ఏం బంగారు కాదండి, జస్ట్ ఉరికే ఆర్టిఫిషియల్ అంటాం కదా అలా అంతే. కాకపోతే ఇవన్నీ అలంకరించిన తర్వాత అమ్మవారు భలే ఉంటారు. వాళ్ళు ఇంక షైనింగ్ అది అమ్మవారికి ఫేస్కి షైనింగ్ పెట్టేటప్పుడు అది మెరుగు దిద్దేటప్పుడు ఇవన్నీ తీసేశారంట. మళ్ళీ మీరు డబల్ టేప్ ఉంటుంది కదా దాంతో స్టిక్ చేసుకోవచ్చు, యాజ్ ఈజ్గా ముందు ఎలా ఉందో అలా వచ్చేస్తుంది అన్నారంట. మేము వచ్చేటప్పుడు డబల్ టేప్ ఒకటి తీసుకొచ్చాము. ఇక్కడ మా బాబు ఇంకంతా సెట్ చేస్తున్నాడనమాట, అమ్మవారి కమ్మలు, సూత్రాలు, ముక్కుపుల్ల, బొట్టు, కమ్మలు అన్నీ చేస్తున్నాడు అనమాట. ముక్కుపుల్ల కూడా చూడండి ఎంత బాగుందో, అన్నీ సెట్ చేసిన తర్వాత చూడండి అమ్మవారు ఎంత బాగుందో. ఇంకా అమ్మవారిని అంతా సెట్ చేసి పెట్టేస్తే ఇంకా మార్నింగ్ మళ్ళీ మనకి ఇది ఎక్కువ టైం పట్టదు. మా బాబు ఏమన్నాడంటే ఇవంతా లేకుండానే పసుపు కుంకం పెట్టి చేయమన్నాడు, కానీ నాకెందుకు ఇవన్నీ అలంకరించి అమ్మవారికి పూజ చేద్దామనేసి కొంచెం టైం అయితే కూడా అయ్యిందిలే నాన్న, అన్నీ మొత్తం సెట్ చేసే అన్నాను. ఇంకేంటి ఎటు మా డిన్నర్ అయిపోయింది, ఇంకా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి బయట కూడా ముగ్గు వేసాం, ఇంకేం పని లేవు కాబట్టి కొంచెం టైం తీసుకొని ఇవి మొత్తం అంతా సెట్ చేశాడు. అన్నీ పెట్టిన తర్వాత చూడండి అమ్మవారు ఎలా ఉందో. నేను దీనికి అంటే అమ్మవారికి ఫేస్కి షైనింగ్ పెట్టించకముందు ఎలా ఉందో తీసి నింటే సరిపోయి ఉంటుంది, మీకు తేడా బాగా తెలిసి ఉంటుంది. మొత్తం ఫేస్ అంటే ఇట్లా ఈ చీక్స్ అంతా ఉంటుంది అక్కడంతా బ్లాక్గా మచ్చలు మచ్చలు వచ్చేసింది, అసలు ఒకలాంటి రెడ్డిష్ బ్లాక్ అన్ని కలర్స్ మిక్స్ అయి ఉన్నాయన్నమాట. ఇప్పుడు బాగుంది అమ్మవారి ఫేస్, అప్పుడు నాకు అంత ఐడియా లేదు, లేదంటే అప్పుడు బిఫోర్ ఆఫ్టర్ మీకు చూపించింటే మీకు ఖచ్చితంగా తేడా తెలిసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ అంతా రెడీ అయిపోయిన తర్వాత మనకి వెనకాల బాగా రెండు హుక్స్ లాగా ఇచ్చారు. మనం అంటే మామూలుగా టెంకాయకి అమ్మవారి ఫేస్ని అలంకరించుకుంటాం కదా, బాగా ఈ థ్రెడ్ కట్టేసి మనం టెంకాయకి అలంకరించుకొని పూజ చేసుకోవచ్చు అన్నమాట. సో
మొదటి శ్రావణ శుక్రవారం ముందు రోజు నా ప్రిపరేషన్స్ అన్నీ ఇలా ఉన్నాయన్నమాట. అన్నిటికంటే కూడా నాకు ఈ అమ్మవారి ఫేస్తో నాకు కొంచెం టెన్షన్గా ఉండింది. అంటే వాళ్ళు చేస్తామంటారు, అసలు ఇక్కడ చేస్తారో చేయరు, ఇంకా దానికి వేరే పెద్ద ప్రాసెస్ ఏమైనా చెప్తారేమో అని అనుకున్నాను కానీ, బట్ ఫైనల్గా అయితే మనం అనుకున్నట్లు చాలా సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్లో చేయించేసారు. ఛార్జ్ కూడా పెద్ద ఎక్కువ చేయలేదండి, 120 రూపీస్ ఛార్జ్ చేశారంతే. సో అలా అమ్మవారి ఫేస్ కూడా ఇంటికి వచ్చేసింది. మేము కూడా అన్ని అమ్మవారికి అలంకరించేసి ఇంకా పొద్దున్నే పూజకు రెడీ చేసి పక్కన పెట్టేశామన్నమాట. సో ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. అమ్మవారి ఫేస్ కూడా మొత్తం అలంకరించేసి మార్నింగ్ పూజ కోసం పక్కన పెట్టేశామన్నమాట. అంతా సిద్ధం చేసి ఇంకా మొత్తం ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయి, సో అలా నేను మొదటి శ్రావణ శుక్రవారం కోసము ముందు రోజు ఇలా ప్రిపేర్ చేసుకున్నానన్నమాట. అంతేనండి ఈ వీడియో, ఇంకెంత చేస్తున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. అందరికీ బాయ్.